మనము యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి చివరి 7 మాటల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ద క్రైస్ట్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ ద క్రాస్ అనేటువంటి యొక్క శీర్షికలో. అయితే ఈ యొక్క మాటలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయంలోకి తొంగి చూడటానికి వీలు పడుతుంది అని మనం గ్రహించగలిగాం. ఈ యొక్క మాటలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద గడిపినటువంటి ఆ యొక్క సమయాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవిత్రత, మానవుల్ని రక్షించటానికి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క త్యాగం దీంట్లో మనకి బహుస్పష్టంగా కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి ఈ 7 మాటలు 2 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి భాగంలో మొదటి 3 మాటలు ఉంటే, రెండో భాగంలో చివరి 4 మాటలు ఉంటాయి. మొదటి 3 మాటలు చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఉద్దేశించి మాట్లాడినవైతే, చివరి 4 మాటలు తన గురించి మాట్లాడుకున్నటువంటి విషయాలు. మొదటి 3 మాటల్లో మొదటి మాట తండ్రిని, వీరేం చేయుచున్నారో వీరెరగరు, క్షమించండి అని ప్రతి మనిషి గురించి ఆయన ప్రార్థన చేస్తే, రెండో మాట తన పక్కనున్నటువంటి దొంగకు ఒక ఆశ్రయాన్ని ఇచ్చాడు, ఒక నిశ్చేతను ఇచ్చాడు, నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని. మూడో మాట తన తల్లితో మాట్లాడుతున్నాడు, అమ్మ యోహాను నిన్ను చూసుకుంటాడని, యోహాను అమ్మను చూడాలని. ఇది మొదటి 3 మాటలైతే, తర్వాత 4 మాటలు తన గురించే మాట్లాడుకుంటున్నాడు, తను అనుభవించినటువంటి ఆ యొక్క లోన్లీనెస్, ఒంటరితనం గురించి, తాను అనుభవిస్తున్నటువంటి ఆ శారీరక బాధ, నేను దప్పిగొనుచున్నాను, తాను పరిపూర్ణం చేసినటువంటి పని, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది, తాను విద్యోత్సాహముతో చివరికి తండ్రి చేతికి తన ప్రాణాన్ని అప్పగించడం చివరి మాటగా. ఈ విధమైనటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మనం 5వ మాటను ధ్యానం చేసుకున్నాం, నేను దప్పిగొనుచున్నాను అనేటువంటి ఈ యొక్క మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడగలుగుతాం. ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభువారిని మన యొక్క గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం గురువారం రాత్రి పట్టుకొని ఉండాలి గెత్సెమన తోటలో. ఆ రాత్రంతా కూడా ఆయనని ఒక కోర్టు తర్వాత ఒకటికి తిప్పుతూ ఉన్నారు. కైఫా దగ్గరికి తీసుకెళ్లారు, పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు, హెరోదు దగ్గరికి తీసుకెళ్లారు, మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. పిలాతు తన భార్య చెప్పినటువంటి మాటకు ఆయన భయపడి యేసు ప్రభుని చంపకుండా వదిలేద్దామనేటువంటి ఆ యొక్క ఆలోచనతో కొరలతో భయంకరంగా కొట్టించాడు. అదైనా తృప్తి కలిగితే వదిలేస్తారని, కానీ ఒప్పుకోకపోతే చివరికి సిలువ మీద ఆయన చంపడానికి అప్పగించాడు. పెట్టుబులం అనే అడ్డకర్ణ మాత్రమే యేసు ప్రభువారు బహుశా శుక్రవారం తెల్లవారిన తర్వాత ఆయన మోసుకుంటూ గొల్గొతాకి వచ్చాడు. ఆ తర్వాత సెడైల్ అనేటువంటి నిలువుకర్ర మీద పెట్టుబులం అనే అడ్డకర్ర పెట్టి యేసు ప్రభుని 3 మేకులతో ఆ సిలువకు కొట్టి సుమారు 9 గంటల ప్రాంతంలో ఆ యొక్క సిలువకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గుంటలో దాన్ని దింపేశారు. కాబట్టి పొద్దున 9 గంటల నుంచి 12 గంటల దాకా 3 గంటల సేపు వేలాడాడు. అప్పుడు సూర్యుని వెలుగు అన్నీ ఉన్నాయి. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మాట్లాడాడు. 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా 3 గంటల సేపు భయంకరమైనటువంటి అంధకారం ఏర్పడింది. ఆ అంధకారం తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆయన 4వ మాట పలికాడు, ఏలాయ్ ఏలాయ్ లామా సబక్తాని, నా దేవా ఎందుకు నా చేయి విడిచావు. అది అయిన విని వెంటనే ఈ మాటను ఆయన పలుకుతూ ఉన్నాడు, నేను దప్పిగొనుచున్నాను అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొనటంలో, ఆ మాట చెప్పడంలో 3 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటాం. మొట్టమొదటి పాఠం ఏంటి అనంటే, ఆయన మానవుడు, ఆయన సుతుడు, దేవుని కుమారుడిగా ఈ లోకములోకి వచ్చినటువంటి మనుష్య కుమారుడు. భౌతిక శ్రమను ఆయన అనుభవించాడు. 100కి 100 పాళ్ళు మానవుడు కాబట్టి మనము అనుభవించే ప్రతి శ్రమ గుండా ఆయన వెళ్ళినట్లు మనకు అర్థమవుతుంది. హిబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు,
అన్ని విషయాల్లో మనవలే శోధింపబడ్డాడు. కానీ ఆయనకి మనకి ఒకటే ఒక వ్యత్యాసం ఏంటి అని అంటే, ఆయన మనవలే ఎప్పుడు పాపానికి ఆయన తల ఒగ్గలేదు, ఆయన పాపము చేయలేదు. ప్రతి విషయంలో మనవలే ఆయన హింసకుండా వెళ్ళాడు, శారీరకమైనటువంటి బాధను పొందాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా బాధను పొందుతూ ఉన్నప్పుడు నేను అనుకుంటాను, యేసు ప్రభు యొక్క సిలువ యొక్క ఆ యొక్క పరిస్థితులన్నిటిలో ఒకే ఒక్కసారి మానవత్వ దృక్పథంతో చూశారు. ఎప్పుడనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నేను దప్పిగొనుచున్నాను అని అన్నప్పుడు గబగబా చేదు చిరుతను ఆయన నోటికి ఒక హిస్సోపు ద్వారా అందించడానికి ప్రయత్నం చేశారు. ఇట్ ఈస్ వినెగర్. ఆ వినెగర్లో మైర్ వాళ్ళు బోలాన్ని కలిపి ఆ చేదు చిరుతను నోటికి అందిస్తారు. అది ఎందుకు చేస్తారంటే ఒక నార్కాటిక్ లాగా పనిచేస్తుంది. దాన్నే మన పరిభాషలో చెప్పాలంటే ఎనస్థీషియా అని అంటాం. అంటే నొప్పి తెలియకుండా ఉండడానికి చేసేటువంటి పని. యేసుక్రీస్తు ప్రభు వారు అది గ్రహించి నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడంటే, ఆయన బాధకుండా వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. బాధపడినటువంటి మన రక్షకుడు మన బాధను బాగా అర్థం చేసుకోగలుగుతాడు. అంతేకాదు, ఇది లేఖనాల యొక్క నెరవేర్పుకి సమంగా జరిగినట్లు మనకి అర్థమవుతుంది. మనకి కీర్తనలో కొన్ని కీర్తనలు మెస్సియానిక్ సామ్స్ అంటారు, యేసుక్రీస్తు గురించి రాసినటువంటి ప్రత్యేకమైన కీర్తనలు. అందుట్లో ఒక కీర్తన 69వ కీర్తన 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసు ప్రభు వారికి ఆ పని చేశారు. లేఖనాలు ఏ విధంగా చెప్పబడ్డాయో కరెక్ట్గా ఆ విధంగానే ఆయన శ్రమ గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆయన సుతుడు, ఆయన మనిషి, 100కి 100 పాళ్ళు మనిషి. ఆయన మన వంటి వాడు, మన యొక్క ప్రతినిధి, మనలాగా ప్రతి బాధ గుండా వెళ్ళాడు. కాబట్టి ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. ఇది మొదటిది. రెండోది, మనము ఆ వచనాన్ని గనక చూసినట్లయితే లేఖనములు నెరవేరున్నట్లు. రెండోది మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయన సుతుడే కాదు సేవకుడు కూడా. సేవకుడుగా దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవుని వాక్యము దేవుని చిత్తము అయ్యున్నది, దేవుని వాక్యము దేవుని ప్రణాళిక అయ్యున్నది. త్రియేక దేవుని యొక్క ప్రణాళికలో యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణంగా తన్ను తాను ఇముడ్చుకున్నాడు, తన్ను తామును సమర్పించుకున్నాడు. తన మీద బలవంతంగా ఎవరు రుద్దలేదు. తాను ఇష్టపడి తన్ను తాను అప్పగించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. 22వ కీర్తన మరొక మెసయానిక్ సామ్. ఆ యొక్క కీర్తనలో కొన్ని వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభు వారు ఏం చేశారు, యేసు ప్రభు వారు దేనికి తల ఒగ్గారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 22వ కీర్తన 14వ వచనం, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్లి పెంకి వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నవి. నీవు నన్ను ప్రేతుల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టి ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఈ మాటలు చూస్తూ ఉంటే, సుమారు 1000 సంవత్సరాలకు ముందుగా రాసినటువంటి ఈ కీర్తనలో ఏమైతే వర్ణిస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో అవి జరిగాయి. యేసు ప్రభుకి ఆ లేఖనాలు తెలుసు. ఆ లేఖనాలు నెరవేర్చడానికి, తన్ను తాను సమర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు ద విల్ ఆఫ్ గాడ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి తాను సమర్పించుకున్నాడు. కాబట్టి దేవుని మహిమకు ఆయన తన్ను తాను సమర్పించుకున్నట్లు మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి ఆ యొక్క పద్యము, ఆ యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. 6వ వచనం నుంచి, ఆయన దేవుడు దేవునితో సమానముగా ఉండుట బాధ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మానవుడిగా ఈ లోకములోకి వచ్చాడు, దాసుని స్వరూపము ధరించి సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. తన్ను తాను, ఇట్ ఈస్ వాలంటరీ, తన్ను తాను ఇష్టపడి, తన మీద ఎలాంటి ఒత్తిడి లేదు. మొదటిది ఆయన సుతుడు, రెండోది ఆయన సేవకుడు. సుతుడుగా ఆయన శారీరకంగా బాధన పడటానికి ఇష్టపడ్డాడు, మనల్ని విమోచించడానికి తన శరీరంలో ఆ రుగ్మత గుండా వెళ్ళడానికి
మనకి ఇష్టపడ్డాడు. రెండోది ఆయన దేవుని కుమారుడు, ఆయన సేవకుడు, దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి తన్ను తాను అప్పగించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మూడోది ఆయన స్నేహితుడు, పాపులకు స్నేహితుడు, పాపులకు స్నేహితుడిగా ఆయన సిలువ మీద చనిపోవడానికి ఇష్టపడ్డాడు. 220,000 మంది ఇస్రాయేలీలు ఎడారిలో ఉన్నప్పుడు బండను చీల్చి ఆయన నీరును అనుగ్రహించాడు. కానీ ఇక్కడ ఆయన నీటిని ఆయన అడగట్లేదు, నీటిని అడుగుతున్నా దాన్ని పొందటానికి ఇష్టపడట్లేదు. ఆ దప్పికగుండా ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆయన దప్పికొన్నాడు ఎందుకనంటే మన దప్పిక తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆయన ఎరికో ఎడారిలో ఉన్నప్పుడు రాళ్లను రొట్టెలుగా చేయగలిగేటువంటి సామర్థ్యత కలిగిన వాడు. అప్పుడు ఆకలి కొన్నాడు, ఇప్పుడు దప్పి కొన్నాడు. ఆకలి కొన్నాడు ఈ లోకంలో ఒక మాదిరి చూపించడానికి, దప్పి కొన్నాడు మనకు దప్పిక తీర్చి నిత్య రాజ్యంలో మనల్ని ఏర్పరచడానికి. యోహాను సువార్త 6 చూసినట్లయితే 2 నీటిని ద్రాక్షారసముగా చేసి మొదటి సూచక్రియ ద్వారా తన మహిమను కనపరుచుకున్నాడు. పాత దాన్ని కొట్టివేసి నూతనత్వాన్ని ఇవ్వటం అనేది దాంట్లో చూడగలుగుతాం. 4 సమరి స్త్రీ ఈ లోకపు రోత నీరు తాగి తనకున్నటువంటి వ్యభిచారపు తలంపులు తీర్చుకోవడానికి తాను ఈ లోకములో దప్పిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఏసయ్య అంటున్నాడు, ఆ మురికి గుంట నీళ్లు ఎంతకాలం తాగుతావు, నా దగ్గరికి రా, నేను నీకు జీవ జలాన్ని ఇస్తాను అని ఆహ్వానించాడు. 7 పస్కా విందు సమయంలో, పస్కా పండగ సమయంలో ఆయన దేవాలయం దగ్గరకు వచ్చి ఆయన ఒక మూల గోడెక్కి బహుశా ఈ విధంగా అరిసినట్టాడు, దప్పికొనుచున్న వార్లారా నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చి నేనిచ్చి నీరు తాగితే మీరు దప్పిక తీరటమే కాదు మీ కడుపులోంచి జీవ జల నదులు పారతాయి అని అంటున్నాడు. ఆ దప్పిక తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొనటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సుతుడు శారీరకంగా ఆయన బాధపడటానికి ఇష్టపడ్డాడు. ఆయన సేవకుడు దేవుని చిత్తానికి తండ్రి చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. 3 ఆయన స్నేహితుడు, నిన్ను నన్ను రక్షించడానికి సిలువ మీద ఆయన చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఒంటరితనంగా గుండా వెళ్ళాడు ఎందుకంటే తండ్రితో మనల్ని కలపడానికి ఇష్టపడ్డాడు. ఆయన దప్పికొన్నాడు ఎందుకంటే మన ఆత్మీయ దప్పిక తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆకలి కొన్నాడు, ఆయన మనకి జీవాహారం అవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. అయితే నీ దప్పిక తీరినప్పుడే ఆయన దప్పిక తీరుతుంది, నీకు జీవాహారం దొరికినప్పుడే ఆయన ఆనందించగలుగుతాడు. మరి నువ్వు ఆయన్ని ఆనందింపరచాలి అని అనుకున్నట్లయితే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. బ్లేజీ పాస్కల్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన బరోమీటర్ను కనుక్కున్నాడు. కంప్యూటర్ వ్యవస్థకు ఆయన పితామహుడు అని ఒక విధంగా చెప్తూ ఉంటాడు, కానీ నాస్తికుడు. ఒక దినాన రెండు గుర్రాలు నడిపించేటువంటి ఒక బండి మీద వెళ్తున్నాడు. ఒక బ్రిడ్జి దాటుతున్నప్పుడు ఒక గుర్రం రంకి వేస్తే తన బండి జారి నేలలో పడిపోవటం మొదలుపెట్టింది. ఈతర అనేటువంటి బ్లేజీ పాస్కల్ బండిని గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉన్నాడు. రోడ్డు మీద చదువు సంధ్య లేనటువంటి ఒక పామరుడు వెళ్తూ బ్లేజీ పాస్కల్కి చెయ్యంది పైకి లాగినప్పుడు బ్లేజీ పాస్కల్ గట్టు మీదకి వచ్చిన తర్వాత ఈ మాట అంటున్నాడు, ఓ మానవ నీకు కావాల్సింది శాస్త్రం కాదు, నీకు కావాల్సింది రక్షకుడు. ఓ మ్యాన్ వాట్ యు నీడ్ టుడే ఈజ్ నాట్ ఎ సైన్స్ బట్ ఎ సేవియర్. ఆ మాటతో ఆగిపోలేదు, ఆయన ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని గ్రహించాడు. ఏమంటాడు తెలుసా, తలపైకెత్తి ఈ మాట అంటున్నాడు, దేవా మానవుణ్ణి సృజించినప్పుడు ప్రతి మానవుల్లో నీ ఆకృతిలో దేవుని ఆకృతిలో ఒక శూన్యాన్ని పెట్టావు. ఆ శూన్యము నీ చేత నీ కుమారుడైన క్రీస్తు చేత నింపబడేటంత వరకు కూడా మానవుడుకు పరిపూర్ణత లేదు అని అంటున్నాడు. దేవుడికి దప్పిక తీరుద్ది ఎప్పుడో తెలుసా, నీ దప్పిక తీరినప్పుడు. నీ దప్పిక తీరుద్ది ఎప్పుడో తెలుసా, ఆ యేసుక్రీస్తు నీ హృదిలోకి వచ్చినప్పుడు. నీ హృదిలోకి రావడానికి ఒక మార్గం సరళం చేయడానికే తండ్రి చెయ్యి విడిచిపెట్టి సహవాసాన్ని ఆయన విడిచిపెట్టి సిలువ మీద అతి భయంకరమైనటువంటి మరణాన్ని ఆయన పొందటానికి ఇష్టపడ్డాడు. శారీరకంగా ఆయన పడినటువంటి బాధ చాలా తక్కువే, అతి ఎక్కువ బాధపడింది ఆత్మీయంగా, అతి ఎక్కువగా బాధపడింది తన హృదయంలో తండ్రి నుంచి ఎడబాటుని పొందటం ద్వారా. ఆ ఎడబాటు తనకి దప్పిక కలిగించింది, తనలో ఆ తాపత్రయాన్ని కలిగించింది. ఆయన ఆ తాపత్రయంలో అరుస్తున్నాడు, నేను దప్పికొన్నాను.
అంటున్నాను. ఎందుకో తెలుసా? నీ దప్పికి తీర్చడానికి. నువ్వు దప్పికి తీర్చుకోగలిగావా ఏసే దగ్గర?